हरिहर पुत्र अय्यप्प स्वामी देवालय नंदु महामंडल पूजा पट्टणंलोनि रामगिरिलो गल हरिहर पुत्र अय्यप्प स्वामी देवालय नंदु महामंडल पूजा अभिषेक अन्नदान कार्यक्रम नलगोंडा एमएलए श्री कंचल्ल भूपालरेड्डी पाल्गोनि स्वामीवारिकि अभिषेक चेसि अन्नदान कार्यक्रम प्रारंभिंचारु। ఈ మహామండల పూజ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బుగోన్ రమేష్ కోట్, రావుల శ్రీనివాస్ రెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, మిర్యాల యాదగిరి, బోయినపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। అయ్యప్ప స్వామి రామగిరి టెంపుల్లో మహా మండల పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామికి అభిషేకము, అదే విధంగా మరి దేవుడికి చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు, మరి భారీ ఎత్తున పడి పూజ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది। మరి ఆలయ కమిటీ, అదే విధంగా రవికుమార్ గారు గాని, తర్వాత గురుస్వామి శ్యామ్ గురు స్వామి గాని, అశోక్ గురుస్వామి గాని వీళ్ళ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క పడిపూజ కార్యక్రమం భారీ ఎత్తున చేసుకోవడం జరిగింది। మరి ఈ కార్యక్రమానికి వేలాదిగా స్వాములు గాని శివుల స్వాములు కూడా రావడం, మరి అయ్యప్ప స్వామిని మరి ప్రతి ఒక్కరు కూడా నల్గొండలో మరి 41 రోజులుగా మరి మండల పూజ ఏదైతే 41 రోజుల దీక్షని చేపట్టి ఒక్కొక్క ప్రతి స్వామి కఠోరమైనటువంటి మరి అయ్యప్ప స్వామి దీక్షలు చేస్తూ ఉన్నారు। వారికి మరి ఇంకా మంచిగా చేసి వారు కోరుకున్న విధంగా వారికి అన్ని విధాల కలిసి రావాలని అయ్యప్ప స్వామిని కోరుతా ఉన్నాను। ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మంచి హృదయంతో మంచి ఆశయంతో మరి అయ్యప్ప స్వామి 41 రోజుల పూజా కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నారు। అది చాలా మరి గర్వకారణం। ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా అయ్యప్ప స్వామి మాల వేస్తే కనీసం జీవితంలో కష్టాలు నష్టాలు బాధలు మరి సుఖాలు అన్నీ కూడా తెలుస్తాయి। ఎంత పెద్ద కష్టం వచ్చినా సాధించగలిగే కెపాసిటీ ధైర్యం పెరుగుతుంది అయ్యప్ప స్వామి పూజ చేస్తే మాల వేస్తే। ఎందుకంటే మరి అయ్యప్ప మాల వేసి పెద్ద పాదం నడిస్తే అది మామూలు విషయం కాదు। అందుకే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారన్నా అయ్యప్ప స్వామి మాల వేసి మరి పెద్ద పాదం నడిస్తే మరి చాలా బాగుంటుందని కూడా నేను మరి ప్రతి ఒక్కరు కూడా మరి మాల వేయని వారందరిని కూడా కోరుతున్నా। మరి మాల వేసుకోండి, ఒక్కసారన్న వీలైతే 3 సార్ల లేకపోతే 6 సార్ల లేకపోతే 9 సార్ల లేకపోతే 18 సార్ల ఎవరు వీలుని బట్టి వాళ్ళు ఒక్కసారి మాత్రం కంపల్సరీ అయ్యప్ప స్వామి మరి ఇరుముడు వేసుకొని మరి పెదపాదం నడవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మరి స్వామి అయ్యప్ప ప్రతి సంవత్సరం వేస్తున్నటువంటి భక్తులకు అన్ని విధాల మరి కష్టాలు రాకుండా తీర్చాలని మరి అయ్యప్ప స్వామి కోరుకుంటూ వారి కుటుంబాల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ మరి అన్నిటికన్నా ముఖ్యంగా నా నల్గొండ అభివృద్ధి మరి జరగాలి, మరి అయ్యప్ప స్వామి మాకు ఉన్నటువంటి అన్ని విధాల సహకరించి మరి మా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ముఖ్యమంత్రిగా మరి అదేవిధంగా భారత రాష్ట్ర సమితి పార్టీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఇవాళ తెలంగాణలో ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఇవి దేశవ్యాప్తంగా మరి ఇక్కడ ఇస్తున్నటువంటి పెట్టుబడి సాయం కానీ, ఇక్కడ ఇస్తున్నటువంటి ఉచిత కరెంటు కానీ, ఇక్కడ ఇస్తున్నటువంటి మరి రైతులకు చేస్తున్న సేవలు కానీ, ప్రజలకు చేస్తున్న సేవలు అన్నీ కూడా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కల్పించి మరి దేశానికే ఒక ఆదర్శప్రాయుడు కావాలి, ఈ దేశంలో మరి అవకాశం ఇచ్చి దేశ ప్రధానికి అవకాశం ఇవ్వాలి, అయ్యప్ప స్వామి దీవెనలు ఉండాలని అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను। మండల పూజ 2 రోజుల కార్యక్రమం, ఈరోజు స్వామివారికి అభిషేకాలు, హోమ కార్యక్రమాలు, అన్నదానము మొదలైన కార్యక్రమాలు జరిగినాయి। ఈరోజు సాయంత్రం రథయాత్ర కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది। ఈరోజు ముఖ్యంగా నల్గొండ శాసనసభ్యులు కంజర్ల భూపాలరెడ్డి గారు అన్నదాన ప్రభువుగా ఉన్నారు। కార్యక్రమంలో మొదలు ఉదయం మండపారాధన కార్యక్రమం జరిగింది, తదనంతరం హోమం, తదనంతరం స్వామివారికి అభిషేకాలు, అష్టాభిషేక కార్యక్రమాలు జరిగాయి। ఈరోజు కాకుండా రేపు కూడా స్వామివారికి 100 బిల్వదళార్చన, 100 సహస్రనామార్చన, తర్వాత స్వామివారికి తీర్థప్రసాద వినియోగం, అన్నదాన కార్యక్రమం ఉంటుంది। భక్తులందరూ కూడా ఎవరైతే ఈ కార్యక్రమాలకు సహకరించారో వారందరికీ
హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్వామి।